హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ కిందున్న దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కాంప్లెక్స్ కు ఆనుకుని తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. ఆసుపత్రిలోని రోగులను కిందికి దించుతున్నారు అధికారులు. ఇదే కాంప్లెక్స్ లోని ఫర్నిచర్ షోరూమ్ కూడా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెండు ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. మరోవైపు ముషీరాబాద్ నుంచి క్రాస్ రోడ్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. మెట్రో స్టేషన్ కిందున్న దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కాంప్లెక్స్ కానుకునే తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. ఆసుపత్రిలోని రోగులను కిందికి దించుతున్నారు అధికారులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏంటని తేల్చారు? ప్రస్తుతానికి చూస్తుంటే లైవ్ లో చూస్తున్న విజువల్స్ ఆర్టీసీ క్రాస్ నుండి ది శ్రీ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్న పై అంతస్తులో మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం మొదలుగా మొదలైంది. ఆ తర్వాత కింద ఉన్న ఫర్నిచర్ షాప్ లో కూడా ఆ ప్రమాదం వ్యాపించింది. అయితే దీని వెనకాలే ఒక పెద్ద హాస్పిటల్, అంటే ఒక చిన్నపాటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుంది, తపాడియా సెంటర్ అని ఒకటి ఉంటుంది. అందులో కొంతమంది పేషెంట్లు ఉంటారు. అయితే అందులో ఉన్న పేషెంట్లు అందరినీ కూడా కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు సైడ్ చూసినట్టు కరెక్ట్ గా మెట్రో రైల్వే స్టేషన్, చిక్కడపల్లి మెట్రో రైల్వే స్టేషన్ కింది భాగంలోనే ఈ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. దీని మొత్తం 5 అంతస్తుల భవనం. దీంట్లో మొదటి అంతస్తులో మొత్తంగా అగ్ని ప్రమాదం మొదలైనప్పుడు మొత్తాన్ని చూస్తే కింది స్థాయి వరకు కూడా, కింద ఉన్న ఫర్నిచర్ షాపులతో పాటుగా పక్కన ఉన్న మిగతా షాపులు కూడా ఈ మొత్తంగా ఫైర్ అటెంట్ వ్యాపించింది. మొత్తంగా ఈ అగ్ని ప్రమాదం చూసినట్టుగా పక్కనే ముషీరాబాద్ సంబంధించిన ఫైర్ ఇంజన్ రెండు కూడా అక్కడ సంఘటన స్థలం చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి రెండు ఫైర్ ఇంజన్ల తోటి మొత్తంగా మంటలు నార్పే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ముషీరాబాద్ నుంచి చిక్కడపల్లి, ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వచ్చే వాహనాల రాకపోకలు మొత్తం కూడా ఆపివేయడం జరిగింది. ఒక సైడ్ మొత్తం కూడా ట్రాఫిక్ నిలిపివేసి మొత్తంగా ఈ మంటలు ఆర్పేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం కూడా స్ట్రక్ అయిపోయిందని చెప్పవచ్చు. ఎటు వాహనాలు ఎటు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. కేవలం నారాయణపూర్ నుంచి ముషీరాబాద్ కి వెళ్లే రోడ్డు మాత్రం ఓపెన్ చేశారు. అది కూడా డైవర్ట్ చేయడం జరిగింది. కొంత ట్రాఫిక్ మొత్తాన్ని ఇటు ఇందర్ పార్క్ రూట్ గా కొంత డైవర్ట్ చేశారు. అయినప్పుడు కూడా ట్రాఫిక్ కూడా భారీగా ఉంది. అయితే ఈ ట్రాఫిక్ ఒకవైపు ఉండగా కరెక్ట్ మెట్రో స్టేషన్ కింద భాగంలోనే ఈ రైల్వే కమర్షియల్ కార్స్ ఉండడం, తర్వాత కేవలం పై వరకు అటు ఫైర్ ఇంజన్ లో వెళ్ళలే పరిస్థితి. ఎందుకంటే పైన చూస్తే మెట్రో స్టేషన్ ఉంది, ఆ తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్ 5 అంతస్తులు ఉంది. 2 అంతస్తుల నుంచి 5 అంతస్తులకు మంటలు కూడా వ్యాపించి ఉన్నాయి. కాబట్టి ఈ మంటల నాశనం కొద్దిగా తీవ్ర స్థాయిలో అధికారులు శ్రమిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే 2 ఫైర్ ఇంజన్ సంఘటన స్థలం చేరుకున్నాయి. రమేష్, ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించారా లేదా? కాంప్లెక్స్ కు సెట్ బ్యాక్ ఉందా? హైదరాబాద్ నగరంలో సెట్ బ్యాక్ దాదాపు 80-90% అనేది డేట్ కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఉండదు. ఎందుకంటే పూర్తిగా కమర్షియల్ క్యాంపస్ కింద ఏదైతే దీని ముందు భాగంలోనే పైన మెట్రో స్టేషన్ కింద ఈ కమర్షియల్ క్యాంపస్ బ్యాక్ సైడ్ చూస్తే ఒక చిన్నపాటి ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ కింద భాగంలో మొత్తం కూడా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి. ఇక్కడ కూడా దీనికి సెట్ బ్యాక్స్ అనేవి ఉండయి. పూర్తిగా రోడ్డు పైనే ఇది కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది. 5 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్. దీంట్లో మొదటి అంతస్తులో వ్యాపించిన మంటలు పూర్తిగా 5 అంతస్తులు కూడా వ్యాపించి ఉన్నాయి. అయితే కింద కూడా ఫర్నిచర్ షాప్ లో కూడా మంటలు వ్యాపించడం దానికి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న ఒక చిన్నపాటి హాస్పిటల్లో హాస్పిటల్లో ఉన్న పేషెంట్ అందరూ కూడా ప్రస్తుతానికైతే కింది జరిగింది. ప్రస్తుతానికైతే ఆపరేషన్ కొనసాగుతుంది. 2 ఫైర్ ఇంజన్లు అయితే సంఘటన స్థలం చేరుకున్నాయి. అందరూ సేఫ్ గానే ఉన్నారా? మొత్తం హాస్పిటల్ లో ఉన్న వాళ్ళందరినీ కిందికి దించారా? ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే పాయింట్ ఉంది. అది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే పాయింట్ ఉంది. గ్లాస్ ముందు సైడ్ మొత్తం కూడా గ్లాస్ తోటి మొత్తం డెకరేషన్ ఉంది. దాన్ని మొత్తం కూడా పగలు కొట్టి మొత్తంగా అక్కడి నుంచి అందరం కూడా కిందికి దించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. లోపల ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారో విషయం ఖచ్చితంగా తెలియదు. లోపల ఎవరైనా చిక్కపోయారా విషయం ప్రస్తుతానికి ఇంకా ఎవరు తెలియదు. అయితే ఎవరు స్థానికులు మాత్రం ఎవరు చిక్కపోలేదు, అందరు బయటకు వచ్చినట్టు సేఫ్ గా ఉన్నారని చెప్తున్నారు. కానీ ఆపరేషన్ పూర్తయిన తర్వాత కానీ పూర్తి విషయాలు తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటే ఉంది. కాబట్టి ఎవరైనా సరే అక్కడి నుంచి బయటకు రావాల్సిందే, ఎవరైనా సరే అక్కడి నుంచి లోపల వెళ్లాల్సిన పరిస్థితి. ముందైతే అద్దాలు ఉన్న వాటిని మొత్తంగా బ్రేక్ చేసి ఎప్పుడైతే మంటలు నార్పే ప్రయత్నం కొనసాగుతుంది. మంటలు ఆరిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, లోపల చిక్కున్నారా లేదన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.